హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టూబర్ సో ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్పుకుంటే మనం ప్రభుత్వ పరిశోధన శాఖలో జూనియర్ ఆర్టీసియన్ ఉద్యోగాల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది సో రీసెంట్లీ మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది అర్థత కనుక చెప్పుకుంటే జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఎంపిక విధానం రాత పరీక్ష అలానే ఎలాంటి అప్లికేషన్ ఫీ వీలు ఛార్జ్ చేయట్లేదు అంటే మీరు ఫ్రీగా ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు రీలెవెల్ బ్యాండ్ అకాడమీ వాళ్ళు కల్పిస్తున్న జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఒకసారి తెలుసుకుందాం లేటెస్ట్గా బ్లూ స్టాక్స్ అనే కంపెనీ తరఫు నుంచి సీనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అయింది దీనికి సెలెక్ట్ అయితే ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ పర్ ఆన్ ప్యాకేజ్ ఉంటుంది సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చెప్పుకుంటే రీలెవెల్ బ్యాండ్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ రాసి అందులో మంచి మార్క్స్ సాధిస్తే మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అవ్వచ్చు సో ఎగ్జామ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి సైన్ పేజ్లో వెళ్ళి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దీంతోపాటు మనకు ఎన్స్ అండ్ యంగ్ ఎల్ఎల్పి కంపెనీ తరపు నుంచి కూడా మనకు జావా డెవలపర్ ఉద్యోగాల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అయింది దీనికి సెలెక్ట్ అయిన ఫైవ్ ల్యాక్స్ పర్సన ప్యాకేజ్ ఉంటుంది దీనికి కూడా రిలయల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ సాధిస్తే మీరు దీనికి కూడా సెలెక్ట్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ దీంతో పాటు ఫ్రెండ్స్ మీరు రాయాలనుకున్న ఎగ్జామ్కి సంబంధించిన లింక్ మీరు రాయాలనుకున్న ఎగ్జామ్కి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్ అలానే శాంపుల్ టెస్ట్లు కూడా మనకు వీళ్ళ వెబ్సైట్లోనే ఉండడం జరుగుతుంది రిలయల్ బ్యాండ్ అకాడమీ వాళ్ళ వెబ్సైట్లోనే దీంతోపాటు మీరు లీడర్ బోర్డు పేజ్కి వస్తే రీసెంట్లీ రిలయల్ బ్యాండ్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ సాధించి జాబ్స్ సాధించిన వాళ్ళ లిస్ట్ మొత్తం మనకు ఆ లీడర్ బోర్డు పేజ్లో ఉంటుందన్నమాట సో దీంతో పాటు ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్ రాసి మీరు రాయాలనుకున్న ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ గైడ్ లైన్స్ స్ట్రక్చర్స్ వీళ్ళ వెబ్సైట్లోనే దొరుకుతుంది సో మీరు ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ సాధిస్తే జాబ్ సాధించడమే కాదు మీకు విలువైన బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది ఈ రిలయల్ బ్యాండ్ అకాడమీ సో ఫ్రెండ్స్ బ్యాక్ టు నోటిఫికేషన్ ఇప్పుడు నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం మనకు నోటిఫికేషన్ గనక చెప్పుకుంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ అండర్లో ఉంటుంది అంటే అన్ను పరిశోధన షాక్ అండర్లో ఉంటుంది సో మనకు ఈ ప్రభుత్వ సంస్థ తరపున నుంచి మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ ఉద్యోగాల భర్తీ కొరకు అలానే జూనియర్ ఆర్టిషియన్ ఉద్యోగాల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ ఉద్యోగాలు నాలుగు ఉన్నాయి అలానే జూనియర్ ఆర్టిస్యన్ ఉద్యోగాలు పదిహేను ఉన్నాయి సో వీటికి ఏజ్ లిమిట్ కనుక చెప్పుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి అన్రిజర్వ్ రిజర్వ్ వాళ్ళ వయసు అలానే ఓబీసీ వాళ్ళ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల వయసు నలభై సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి సో కాంట్రాక్ట్ పే ఉంటుంది అన్నమాట ఫోర్ ఇయర్స్ కాంట్రాక్ట్ అంటే ఫోర్ ఇయర్స్ మనకు జాబ్ చేసే అవకాశం ఉంది సో మన పర్ఫార్మెన్స్ కనుక నచ్చితే వాళ్ళు డెఫినెట్ ለమనకు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారనమాట ఇంకా ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో మనకు కాంట్రాక్ట్ పే కనుక చెప్పుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ సాలరీ ఉంటుంది అలానే జూనియర్ ఆర్టిసియన్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే నైన్టీన్ థౌసండ్ ఉంటుంది సో మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ నాలుగు ఉన్నాయి అలానే జూనియర్ ఆర్టిసియన్ ఉద్యోగాల విషయానికి వస్తే కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ పదకొండు పోస్టులు ఉన్నాయి అలానే ఎలక్ట్రికల్ నాలుగు ఉన్నాయి సో ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మొదటిగా ఫస్ట్ జూనియర్ ఆర్టిసియన్ ఉద్యోగాల గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇంటర్మీడియట్ అర్హతతో ఈ జూనియర్ ఆర్టిసియన్ ఉద్యోగం మాత్రమే అనమాట సో ఇంటర్మీడియట్ అర్హతతో మనకు కెమికల్ ప్లాంట్ ఆపరేటర్కి మనం అటెండ్ అవ్వచ్చు అనమాట ఆ టెస్ట్లకు ఎందుకంటే కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి మనం ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ఫలానా రిటర్న్ టెస్ట్ డేట్న ఆ సెంటర్కి వెళ్ళి మీరు డైరెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చు అనమాట సో ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఈ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై అటెండ్ అవ్వచ్చు అనమాట అప్లై చేసుకోవచ్చు కూడా సో సెలక్షన్ మెథడ్ కనుక చెప్పుకుంటే రాత పరీక్ష ద్వారా ఉంటుంది అలానే ట్రెడ్ టెస్ట్ ద్వారా ఉంటుంది సో మనకు రిటర్న్ టెస్ట్ అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు హౌ టు అటెండ్ సో ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి అండ్ వాళ్ళు నైన్ థర్టీకి వాళ్ళు ఎక్కడ ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ కమ్ ట్రాన్సిట్ అకామడేషన్ బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ డిఫెన్స్ లేఅవుట్ విద్యనారాయణ విద్యనారాయణపుర బెంగళూరు అంటే బెంగళూరులో ఉంటుంది అనమాట దీనికి సంబంధించిన రిటర్న్ టెస్ట్ అండ్ ట్రెడ్ టెస్ట్ సో అక్కడ మీరు అక్కడ వెళ్ళి మీరు ఈ టెస్ట్కి అటెండ్ అవ్వచ్చు అనమాట సో దీంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను సో ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీ వీళ్ళు ఛార్జ్ చేయడం లేదు ఫ్రీగా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట టెస్ట్ బెంగళూరు వెళ్ళి రాయాల్సి వస్తుంది అదొకటి డిస్అడ్వాంటేజ్ సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ